ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది సోము భరత్ ఈడీ విచారణ ముగిసింది ఐదున్నర గంటల పాటు ఈడీఐను ప్రశ్నించింది సమక్షంలో కవిత ఫోన్లని ఈడీ అధికారులు తెరిచారు అయితే ఇన్వెస్టిగేషన్ గురించి పిలిచారని లోపల ఏం జరిగింది ఇప్పుడు నేను మీకు చెప్పలేనని భరత్ మీడియాకి చెప్పారు నేను ఏ విషయం చెప్పలేను దీంట్లో ఏ విషయం కూడా ఐఎమ్ నాట్ ఆథరైజ్డ్ టు డిస్క్లోజ్ ఇన్వెస్టిగేషన్ గురించి ఏమైంది అనేది ఇక్కడ రివీల్ చేయలేదు నేను కాబట్టి ప్లీజ్ నేను ఏ విషయం చెప్పలేను దీంట్లో ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ లైవ్ ద్వారా అందిస్తారు శివ చెప్పండి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత తరపు న్యాయవాది సోమభరత్ ఈడి విచారణ అయితే ముగిసింది అయితే ఆయన ఇప్పటికీ అయితే నేను ఇప్పుడు ఏం చెప్పలేను అని కూడా చెప్పడం జరిగింది మీడియా ముందు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్గా ఈరోజు మరొకసారి కవితకు సంబంధించి సోమ భారత్ కవిత తరపున ఈడీ విచారణకు హాజరయ్యారు నిన్న కవితకు ఈడీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఒక కవిత తరపున కవిత ఈడీ విచారణకు హాజరు కాకుండా కవిత తరపున లీగల్ అడ్వైజర్ ఎవరై ఉన్నారో భరత్ను ఈడీ విచారణకు పంపించిన పరిస్థితి ఇక ఈరోజు ఉదయం పదకొండు గంటలకు ఈడీ కార్యాలయం సోమ భరత్ ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు అయితే లోపల విచారణ ఏ విధంగా కొనసాగింది ఏంటి అనేది కూడా గోప్యంగా గోప్యంగా ఉంచారు అంటే లోపల జరిగింది నేను మీకు చెప్పలేను ఒక విచారణ ఇన్వెస్టిగేషన్ నిమిత్తం నన్ను పిలిచారంటూ కూడా సోమ భరత్ మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఇచ్చారు అంటే ఇన్వెస్టిగేషన్ పర్పస్ అయితే పిలిచారు సమ్ ఇన్వెస్టిగేషన్ పర్పస్ కానీ లోపల ఏం జరిగింది అనేది నేను ఏం చెప్పేది అనేది కూడా బయటకు నేను చెప్పలేను చెప్పకూడదంటూ కూడా అని తెలిపారు అంటే కేసు ఇంకా విచారణ దశలో ఉంది కాబట్టి లోపల ఏం జరిగింది ఇన్వెస్టిగేషన్లో నిన్న ఏమడిగారు నేను వాళ్ళని ఏం చెప్పానో దానిపై కూడా చెప్పడానికి కుదరదు చెప్పలేనట్టు కూడా సోమభరత్ తెలిపారు నిన్న కవితకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో కవిత విచారణకు కొంత సమయం కావాలి నా తరపున లీగల్ అడ్వైజర్ సోమభరత్ను పంపిస్తానంటూ ఈడీ అధికారులు తెలిపిన నేపథ్యంలో ఈరోజు సోమభరత్ ఈడీ విచారణకు హాజరయ్యారు నిన్న సుప్రీంకోర్టులో కవిత దాఖలు చేసిన పిటిషన్పై విచారణ కొనసాగింది మరోవైపు ఈడీ అధికారులు దాఖలు చేసిన కీవట్ పిటిషన్పై కూడా ఇరువురి వాదనలు ధర్మాసనం వింది అయితే కవిత దాఖలు చేసిన పిటిషన్కు దానికి అనుబంధంగా ఈడీ అధికారులు కూడా కీవట్ పిటి పిటిషన్ దాఖలు చేశారు ముందు తమ వాదనలు విన్న తర్వాతే కవితకు సంబంధించిన పిటిషన్పై ఉత్తర్వులు ఇవ్వాలి తమ కవితకు సంబంధించిన పిటిషన్పై వాదనలు వినాలంటూ కూడా ముందుగానే ఈడీ అధికారులు కేవీడ్ పిటిషన్ దాఖలు చేశారు ఆ నేపథ్యంలోనే నిన్న ఇద్దరి వాదనలు విన్నారు విన్న తర్వాత మూడు వారాలకు ఈ కేసును వాయిదా వేస్తారు ఈరోజు రోజు సోమభారత్ ఈడీ ముందు హాజరయ్యారు అంటే గతంలో కవిత పది ఫోన్లను ఈడీ అధికారులకు సబ్మిట్ చేశారు దానికి సంబంధించి డేటా రికవరీ చేయాలి కాబట్టి దానికి సంబంధించి ఎవరైతే వ్యక్తి ఉంటారో వాళ్ళు హాజరు అవ్వాల్సి ఉంటుందో వాళ్ళ ముందు వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ డేటా సేకరిస్తారనే సందర్భంలో కవితకు నోటీసులు జారీ చేసిన సందర్భంలో కవిత బదులు కవితకు ప్రతినిధిగా సోమభరత్ను లీగల్ అడ్వైజర్ను పంపించారు ఆయన ఆయన సారథ్యంలో ఆయన ఆధ్వర్యంలో డే డేటా అనేది సేకరించారా లేదా ఏమైనా ఇతర విచారణ ఏమైనా అనేది కూడా తెలియాల్సి ఉంది సోమభరత్ అయితే దీనిపై చెప్పేందుకు స్పందించేందుకు నిరాకరించారు ఇన్వెస్టిగేషన్ పర్పస్పించారు నన్ను కానీ ఏం జరిగిందని నేను చెప్పలేనట్టు